సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాలు కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, నిన్నటి దినం ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో యూత్ కాన్ఫరెన్స్ బహు ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు. వందలాది కొలది యవన బిడ్డలు ఈ కాన్ఫరెన్స్లో పాలుపంపులు పొందారు. అందుకై దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చివరి దినం, 9 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు ఘనులైన దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఈరోజు యవనస్తుల సదస్సులో దివ్యమైన వర్తమానాలు అందించబోతున్నారు. మీ యవన బిడ్డలందరినీ పంపించండి. నిశ్చయంగా వారి ఆధ్యాత్మిక జీవితాల్లో గొప్ప విప్లవాత్మకమైన మార్పు కృపగల దేవుడు కలుగు చేస్తారు. ఈరోజు చివరి దినం దేవుడు మహిమకరంగా జరిగించునుగాక. మంచిది, ప్రతి నెల చివరి రోజు మనకు మాసాంతర కూటమి ఉంటుంది. ప్రతి నెల చివరి రోజు, ఒకవేళ 31వ తారీఖు వస్తే 31వ తారీఖు రాత్రి, లేదు 30 అయితే 30వ తారీఖు, 28వ తారీఖు నెల చివరి రోజు మాసాంతర కూటం ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో మాసాంతర కూటం ఉంటుంది. మర్చిపోకండి. హైదరాబాద్ పట్టణ ప్రాంతాల్లో ఉండేవారైతే అవకాశం చేసుకుని మందిరానికి రండి. పిల్లలకు సెలవు దినాలే కదా, రాలేని పరిస్థితుల్లో ఉంటే కుటుంబ సమేతంగా ఈరోజు రాత్రి లైవ్ చూస్తూ కుటుంబ సమేతంగా ఈ మాసాంతర కూటంలో పాలుపంపులు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఎందుకు మాసాంతర కూటం? ఎప్పుడూ మీతో పంచుకుంటాను. 1, ఆ నెలంతా ప్రభు కాచిన కాపుదలను తలస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి. 2, నూతన మాసపు తొల్లిటి గడియలు 12:30 వరకు జరుగుతుంది కదా, నూతన మాసపు తొల్లిటి గడియలు దేవుని సన్నిధిలో గడపాలని, నూతన మాసాన్ని దేవుని సన్నిధితో ఆరంభించాలి అనే ఆ దివ్యమైన ఉద్దేశంతో కృతజ్ఞత కూటం, మాసాంతర కూటం ఏర్పాటు చేయటం జరిగింది. ఈరోజు రాత్రి వాగ్దానంతో కూడుకున్న దివ్యమైన సందేశం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు. కృతజ్ఞతా స్తుతుల యొక్క ప్రాముఖ్యత, ఎందుకు దేవునికి మనం కృతజ్ఞతా స్తుతులు తెలియచేయాలి? 2, ఆ కృతజ్ఞతా స్తుతులు మనకిచ్చే 4 రకాలైన ఆశీర్వాదాలు. బైబిల్లో మనం చూస్తాం కదా, కొమ్ములను డెక్కలను కలిగిన కోడి కంటే కృతజ్ఞతా స్తుతి యెహోవాకు ప్రీతికరమైనది అని రాసి ఉంటుంది. ఏది యెహోవాకు ప్రీతికరమైనదట చెప్పండి? కృతజ్ఞత స్తుతి యెహోవాకు ప్రీతికరమైనది. నిజమే, మన ద్వారా ఎవరైనా ఉపకారాన్ని పొందుకున్నారనుకోండి, మన ద్వారా ఉపకారం పొందుకున్న బిడ్డలు ఆ ఉపకారాన్ని పొందుకొని ఆశీర్వదించబడ్డారు. వాళ్ళు ఆశీర్వదించబడిన తర్వాత ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చి, అయ్యా పలాను రోజు మేము కష్టంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఇట్లా మీరు ఆదుకున్నారు, మమ్మల్ని ఇట్లా బలపరిచారు, మీరు ఇచ్చిన సహాయమే మమ్మల్ని బ్రతికించిందయ్యా, మీరు చేసిన సహాయం కొరకు కృతజ్ఞతలయ్యా అని కృతజ్ఞత చెప్పారనుకోండి, మన హృదయం ఎంత మురిసిపోతుందో కదా. ఈ మధ్య కాలంలోనే, నేను స్థలం వివరాలు చెప్పలేను కానీ, ఓ పట్టణంలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. నన్ను కలవటానికి భార్యాభర్త వాళ్ళ బంధువులు, ఆ ప్రాంతంలో స్థానికంగా వెళ్తున్న వారి దైవ సావకురాలు, ఒక 7 నేనుంటున్న హోటల్కి కలవటానికి వచ్చారు. సరే, వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారని చెప్పి నేను రమ్మని ఆహ్వానించాను. ఆ హోటల్ గదిలోకి రావటం ఆ ఇంటి యజమానుడు భర్త
ఓ రకంగా కాళ్ళ మీద పడబోతుంటే నేను నిలువరించా, రెండు చేతులు జోడించి, అయ్యా మేము కష్టంలో ఉన్నప్పుడు మా కష్టకాలంలో మీరు చేసిన సహాయం, మా భార్యకు ప్రాణం పోసిందయ్యా, మీరు చేసిన సహాయం కొరకు వందనాలయ్యా అని పురుషుడు కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ కృతజ్ఞతలు చెప్తున్నాడు. నేను వాళ్ళకి ఏం చేశానో నాకు అసలేం తెలియదు, అసలు జ్ఞాపకం లేదు. నేను మీకేం చేశానయ్యా అని అంటే ఆయన చెప్తూ, మా ఆవిడికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందండి, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయింది. మీ చర్చికి వచ్చి మా బంధువులు ఒకరోజు మీ దగ్గరికి వచ్చి, మా బంధువు పలానా ఆవిడ కిడ్నీ జబ్బుతో బాధపడుతుంది, చాలా పేదోళ్ళు, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటున్నారు కిడ్నీ, అన్న మన సంఘం తరపు నుంచి ఏదైనా సహాయం చేయండి అని అంటే, విలువైన కానుక మీరు మాకు పంపించారయ్యా, ఆ ఒక్క కానుకే కదా ఇంకా మాకు చాలా డబ్బులు అవసరం వచ్చినాయి, అయితే మా కష్ట స్థితిలో మీరు పంపించిన సహాయం నా భార్యకు ప్రాణం పోసిందయ్యా. ఇంకా అనేక మంది సహాయం చేశారు, వారు చేసిన సహాయం మా భార్యకు ప్రాణం పోసిందయ్యా అని కళ్ళమ నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నాకు అప్పుడు అనిపించింది, దేవా ఎంత కృతజ్ఞత మనసు కదా. ఎప్పుడో సంవత్సరం క్రితం వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ ముఖం నేను చూడలేదు, కానీ కష్టంలో ఉన్నారని చిన్న సహాయం పంపిస్తే ఎంత మంచి మనసో కదా అని ఎంత సంతోషం అనిపించిందో కదా. నేను కూడా అంట, మనం దేవుని ద్వారా ఎన్ని ఉపకారాలు పొందుకోలేదు. ఈరోజు నీ నానా మన నాసిక రంధ్రాల్లో ఊపిరి ఉందంటే అది దేవుని దానం కాదా? నువ్వు అనుభవిస్తున్న ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆస్తి, ఉద్యోగం, వ్యాపారం, చివరికి నీ ప్రాణం దేవుడు పెట్టిన భిక్ష కాదా? అనుభవించే ప్రతిదీ ఆయన దానమై మరి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు తెలియచేయకపోతే దేవుడు ఎంత బాధపడతాడో కదా చెప్పండి. అందుకనే కృతజ్ఞతాస్థుతులు చెప్పటానికే మాసాంతర కూటమి ఏర్పాటు చేశాం. మీరు ఎరుగుదురు కదా, 10 మంది కుష్టు రోగులు, 10 మంది బాగుపడ్డారు, ఒక్కడే దేవుని దగ్గరకు వచ్చి సాగిలపడి కృతజ్ఞతతో దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తున్నాడు. దైవజన్మ, ప్రభు చేసిన ప్రతి మేలును ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుంటూ మనం కృతజ్ఞతాస్థుతులు పదే పదే దేవునికి మనం తెలియచేస్తూ ఉంటే ఆ కృతజ్ఞతా స్తుతి మన జీవితాల్లో 4 రకాలైన ఆశీర్వాదాలు ఇస్తుంది. 1, కృతజ్ఞతా స్తుతి ఎక్కడుంటుందో అక్కడ విస్తరణ ఉంటుంది. ఎలా? 5 రొట్టెలు 2 చేపలు. 5000 మంది పురుషులు ఉన్నారు, కానీ ఏసయ్య చేతిలో ఉంది 5 రొట్టెలు 2 చేపలే. చూసిన ఆ 5 రొట్టెలు 2 చేపలను చూసి ఏసయ్య సనగల, వీటితో ఎవరాకలి తీరుస్తాం, ఎవడికి సరిపోద్ది ఇది, ఈ 5 రొట్టెలు 2 చేపలు మన భాషలో చెప్పాలంటే ఎవరు ముక్కులో పెడతాం, ఎవరికి సరిపోద్ది ఇది అని సనగొచ్చు. కానీ మన ఆరాధ్య దైవం ఏసయ్యకు సనుగుడు అస్సలు ఇష్టం ఉండదు, ఆయన సనిగే దేవుడుగా ఆ 5 రొట్టెలు 2 చేపల్ని ఆకాశము తట్టెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచాడు. అద్భుతం తెలుసా? 5000 మంది పురుషులు, అనేక మంది స్త్రీలు, పిల్లలు తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఎంత అద్భుతమైన విస్తరణనిచ్చింది ఏదో తెలుసా? కృతజ్ఞతాస్తుతి. తమ్ముడు, సనగకు, గొణగకు, దేవుని మీద ఆయాసపడకు. నీవే స్థితిలో ఉన్నా ఈ గడియలోనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయి. రాగల జూన్ మాసం నీ కుటుంబాన్ని దేవుడు విస్తరింప చెయ్యునుగాక. విస్తరింప చేయటానికే మాసాంతర కూటం ఏర్పాటు చేశాం. రండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాం. 2, ఎక్కడ కృతజ్ఞతాస్తుతి ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది.
విడుదల, విడుదల. ఒక దివ్యమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. కీర్తనల గ్రంథం 142వ కీర్తన, 142వ కీర్తన 7వ చరణం. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసిండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడదురు. దావీదు భక్తుడు రాసిన కీర్తనలో ఏమంటాడంటే, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించుము. అయ్యా, నేను చెరసాలలో ఉన్నా, నా ప్రాణాన్నే గనక ఈ చెరలో నుంచి నువ్వు తప్పిస్తే నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తానయ్యా అంటాడు. పాత నిబంధన విశ్వాసం, తప్పిస్తే, చెరలో నుంచి తప్పిస్తే నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తాం. కృత నిబంధన విశ్వాసం ఏంటో తెలుసా? చెరలో ఉండి కూడా విశ్వాసంతో నువ్వు నన్ను తప్పించినందుకు స్తోత్రమయ్యాని కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటమే కృత నిబంధన విశ్వాసం. తప్పిస్తే కృతజ్ఞతలు తెలియచేస్తానంటాడు. పౌలును శీలను దేవుడు ఇంకా తప్పించలా, చెరసాలలోనే ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఇట్లా అల్లా, మమ్మల్ని తప్పిస్తే నీకు కృతజ్ఞతలు చెప్తాం, తప్పించకపోతే నీ మీద మేము సనుగుతాం, తప్పించకపోతే మీ మీద గొనుగుతాం, ఈ పాట పాడలేదు వాళ్ళు. వాళ్ళు చెరసాలలోనే ఉండి కాళ్ళు బండల్లో బిగించబడి మధ్యరాత్రి వేళ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. ఆ కృతజ్ఞతా స్థుతి, ఎస్, ఆ కృతజ్ఞతా స్థుతి వారికి విడుదల కలుగు చేసింది. తమ్ముడు చెల్లె, ఏ బంధకాలతో బంధించబడ్డావు? ఈ బంధకాల్లో నుంచి తప్పిస్తే నేను స్తుతిస్తానయ్యా అని అనుకో. బంధకాల్లో ఉంటుండగానే విశ్వాసంతో ఈ బంధకాలు తెంచినందుకు స్తోత్రం, ఈ అప్పుల బానిసత్వం నుంచి విడుదలిచ్చినందుకు స్తోత్రం, ఈ త్రాగుడు బానిసత్వం నుంచి నా భర్తకు నా పిల్లలకు నువ్వు విడుదలిచ్చినందుకు స్తోత్రం, అప్పుల సమస్యలు కూరుకుపోయిన నన్ను నీవు లేవనెత్తినందుకు స్తోత్రం, నా పట్ల నువ్వు మహోపకార్యం చేసినందుకు స్తోత్రం అని విడుదలకు ముందే కృతజ్ఞతాస్తుతులు తెలియచేయి. ఈ కృతజ్ఞత స్థుతి నీ చెరలో నుంచి నిన్ను విడిపించునుగాక. ఆమెన్. మూడవది, ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉంటే, ఎప్పుడు మన నోట కృతజ్ఞతాస్తుతులు ఉంటే, లేఖనాల్లో రోమపత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఇలా అంటారు, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎస్, 21వ వచనం. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. విన్నారా? వారు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయలేదు గనుక వారి అవివేకులయ్యారు, వాళ్ళ బ్రతుకులు అంధకారం అయిపోయాయి. మరి కృతజ్ఞతాస్తుతి తెలియచేసేవాడి బ్రతుకేమైపోతుంది? వాడు వివేకవంతుడవుతాడు, చీకటి బ్రతుకు వెలుగుగా మార్చబడుతుంది. తమ్ముడు చెల్లి, ఇంతకాలం మనసులో దేవుని మీద సనిగేవేమో, ఎవరితోనో నీ జీవితాన్ని పోల్చుకొని నీ జీవితంలో కలిగిన కష్టాన్ని బట్టి దేవుని మీద ఆయాసపడ్డావేమో. కృతజ్ఞతాస్తుతి చెల్లించకపోతే వాడు అవివేకవంతుడవుతాడట, వాని బ్రతుకు చీకటిమయంగా మార్చబడుతుందట. నా చేతులెత్తి దీవిస్తున్నాను, ఈ దినము నుండి రాగల కాలమంతా నిన్ను నీ కుటుంబాన్ని వివేకవంతులుగా దేవుడు చేయునుగాక. నీ ప్రతి చీకటి బ్రతుకును వెలుగుమయంగా దేవుడు మార్చునుగాక. ఆమెన్. కృతజ్ఞతాస్తుతి తెలియచేస్తే 1, విస్తరణ; 2, విడుదల; 3, వివేకం;
నంబర్ 4 విజయం. విన్నారా? నంబర్ 4 విజయం. చూడండి కీర్తనల గ్రంథం 149వ కీర్తన, 149వ కీర్తన. ఎస్, 6, 7, 8 చరణాలు నేను చదువుతాను. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్ని జనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకు, గొలుసులతో వారి రాజులను ఇనప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. విన్నారా? వారి నోట దేవునికి చేయు ఉత్సాహ స్తోత్రాలు ఉన్నాయట. చెప్పండి, ఏ స్తోత్రాలు? ఉసూరు స్తోత్రాలు కాదు. చెప్పండి, ఏ స్తోత్రాలు? ఉత్సాహ స్తోత్రాలు. ఉత్సాహ స్తోత్రాలు వారి నోట ఉన్నాయి గనుక ఆ స్తోత్రాలే ఇనప సంఖ్యలుగా మారి వాళ్ళ మీదకు వచ్చిన శత్రువులను గొలుసులతో ఈ స్తుతులు బంధిస్తూ వచ్చాయట. శత్రువు మీద అఖండమైన విజయాన్ని ఈ స్తోత్రాలు అనుగ్రహించాయట. నిజమే, యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళేటప్పుడు పాటలు పాడుతూ దేవుని స్తుతించే గాయకులను తీసుకుని వెళ్ళాడు. ఏమని స్తుతించారు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని యుద్ధభూమిలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తున్నారు. అద్భుతం. ఆ స్తుతే ఇనప సంఖ్యలుగా మారి శత్రువులను బంధించి అఖండమైన విజయాన్ని స్తుతుల ద్వారా దేవుడు వారికి అనుగ్రహించాడు. తమ్ముడు, చెల్లి, కూర్చున్నా లేచినా దేవానికి స్తోత్రం. మీరు చేసిన మేలుకై స్తోత్రం. మీరు ఇచ్చిన రక్షణకై స్తోత్రం. నాకు నువ్వు దేవునిగా దొరికినందుకై స్తోత్రం. నా నాసిక రంధ్రాలలో ఇంకను ఊపిరించినందుకై స్తోత్రం. నేను తినే ముద్దన్నం నీవు పెట్టిన భిక్షేనయ్యా. నేను కట్టుకునే వస్త్రం నీవు పెట్టిన భిక్షేనయ్యా. ఈ ఉద్యోగం, ఈ పిల్లలు, ఈ వ్యాపారం, నేను కలిగిన ప్రతిదీ నీవిచ్చిన దానమేనయ్యా అని ప్రతి క్షణం మనం ప్రభుని స్తుతించేవారిగా ఉందుముగాక. ఆమేన్. సనుగుడు యేసు నామములో నీ నోట నుండి మాయమైపోవునుగాక. పౌలు గారు అంటాడు కదా, ఎల్లప్పుడు కృతజ్ఞతావచనమే, కృతజ్ఞతావచనమే ఉచ్చరించండి, ఉచ్చరించండి, పదే పదే ఉచ్చరిస్తూ ఉండండి. కృతజ్ఞతావచనం ఎస్, కృతజ్ఞతావచనం ఉచ్చరిస్తూ మనం వెళ్తూ ఉంటే నంబర్ 1 విస్తరిస్తావు, నంబర్ 2 నీకు విడుదల కలుగుతుంది, నంబర్ 3 వివేకాన్ని పొందుకుంటావు, నంబర్ 4 విజయోత్సవంతో ఊరేగించబడతావు. అందుకనే ఈ రాత్రి మాసాంతర కూటం, పగటిపూట యూత్ కాన్ఫరెన్స్, రాత్రికి మాసాంతర కూటం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ హాలిడేనే కదా, సెలవు దినమే కదా, పిల్లలందరిని దగ్గర కూర్చోబెట్టుకోండి, వాయిద్యాలు వాయిస్తూ అందరం కలిసి గంభీరంగా ప్రభుని స్తుతిస్తూ పాడుకుందాం. రైట్? అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన. తండ్రి, మీరు ఏర్పాటు చేసిన యూత్ కాన్ఫరెన్స్ కొరకు స్తోత్రం. ఈ చివరి దినం మీ మహిమను మేము చూచుదుంగాక. ప్రత్యేక ప్రభ, ఈరోజు రాత్రి జరగబోతున్న మాసాంతర కూటం కొరకు స్తోత్రాలు. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ, ప్రతి విషయమై నిన్ను స్తుతించేవారిగా ప్రతి బిడ్డను బలపరచండి. సమస్త ఘనతలు మీరు పొందుకోండి. యేసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయ్యుండునుగాక. ఉండునుగాక.